దేశంలో పెట్రోల్ డీజిల్ ధరల్లో ఎలాంటి మార్పు కనబడడం లేదు. మెట్రో నగరాల్లో పెట్రోల్ ధరలు గత 4 రోజులుగా స్థిరంగా కొనసాగుతున్నాయి. హైదరాబాద్లో పెట్రోల్ ధర 94 రూపాయల వరకు ఉండగా డీజిల్ ధర 89 రూపాయల వరకు నిలకడగా కొనసాగుతోంది. ఇక విజయవాడలోనూ కూడా ఈ పెట్రోల్ డీజిల్ ధరలు స్థిరంగా కొనసాగుతూ ఉన్నాయి. పెట్రోల్ ధర 97 రూపాయలు ఉండగా డీజిల్ ధర 90 రూపాయల వరకు నిలకడగా కొనసాగుతుంది. దేశ రాజధాని అయిన ఢిల్లీలో పెట్రోల్ ధర 90 రూపాయలు ఉండగా డీజిల్ ధర 80 రూపాయల పైగా ఉంది. మరోవైపు అంతర్జాతీయంగా ఉన్న ముడి చమురు ధరలు భారీగా పెరిగాయి. కానీ త్వరలో ఈ విధంగా స్థిరంగా కొనసాగుతున్న ధరలు చాలా వరకు పెరిగే అవకాశం లేదని లేకపోలేదని నిపుణులు వెల్లడించడం జరిగింది. అంతేకాకుండా కరోనా సెకండ్ వేవ్లో భాగంగా చాలా వరకు ఈ విధంగా ఉన్న క్రూడ్ ఆయిల్, పెట్రోలియం, డీజిల్ ధరలు కూడా పెరిగే వరకు అవకాశం ఉందని తెలియజేయడం జరిగింది నిపుణులు. అంతేకాకుండా చాలా వరకు కరోనా సెకండ్ వేవ్లో భాగంగా నిత్యావసర సరుకులే కాకుండా ఈ విధంగా ఉన్న పెట్రోల్ ధరలు కూడా చాలా వరకు పెరిగి సామాన్యంపై మరింత భారం పెంచే అవకాశం లేకపోతున్నారు నిపుణులు. అంతేకాకుండా 70-80 ఉండాల్సిన పెట్రోల్ ధరను 80 నుంచి 90కి పెంచి 90 నుంచి 100కు చేరువలు చేసే ఆలోచనలో కూడా ప్రభుత్వం ఉన్నట్టు నిపుణులు వెల్లడిస్తున్నారు. ఇందుకు కరోనా సెకండ్ వేవ్ను ఒక సాగుగా చూపే అవకాశం లేకపోలేదన్నారు నిపుణులు.